హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం రూపాయలు మాత్రమే వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎయిత్ క్లాస్ చదువుతున్న తమ అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి రాలేదు నాలుగు రోజులుగా ఆ కన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకులేదు వన్ టౌన్ పోలీసులకు మా అబ్బాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు తనతో పాటు తన ఫ్రెండ్ కూడా కనిపించడం లేదంటూ ఇరువురి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులతో పాటు సుమన్ టీవీ మనం కూడా సోషల్ మీడియాలో పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆఖరికి ఒక ఇన్ఫర్మేషన్ తో వారిద్దరు కూడా ఆర్కే బీచ్ లో ఉన్నట్టు తెలిసింది ఇప్పుడు ఆ కన తల్లిదండ్రులు అయితే మనతో పాటే ఉన్నారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఎయిత్ క్లాస్ చదువుతున్నారు ఇదిగో అబ్బాయి కానీ ఈ వయసులో చక్కగా చదువుకునే వయసు లో వీళ్ళకి అంత ప్రెసర్ దేని వల్ల వస్తుంది ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరగాలి ఏదేదో చేసి ఇయ్యాలన్న కాన్సెప్ట్ లోనికి ఎందుకు వెళ్తున్నారు ఇది ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది సో ఆ తల్లి అయితే ఎంతో కన్నీళ్ళు పెట్టుకుని మళ్ళీ కాల్ చేస్తుంది మా అబ్బాయి దొరికాడు మేడం ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు నేను చెప్తాను అంటున్నారు సో ఏమైందమ్మా అసలు బాబు పేరు ఎక్కడ చదువుతున్నాడు బాబు ఎంఎడి స్కూల్ చదువుతున్నాడు మేడం అజయ్ బాబు ఎనిదో క్లాస్ చదువుతున్నాడు స్కూల్కి అయితే నేను దయబెట్టాను మేడం తొమ్మిది గంటలకు నేను దయబెట్టేసి శనివారం ఉదయం తొమ్మిదికి దయబెట్టాను మేడం దయబెట్టేసి నేను అబ్ చెప్పేసి వచ్చాను లోన్కి వెళ్ళిన దాకా చూసాను లోన్కి వెళ్ళిపోయాడు ఇంటికి నేను వస్తాను ఎప్పుడు నాలుగున్నరకి రావాల్సినడు ఒకసారి లేట్గా ఐదు గంటలకు వస్తాడు మేడం ఒకసారి అడిగి అనేవి లేట్ అయిపోయి మమ్మీ ఖోఖో ఆడడం కానీ కబడ్డీ ఆడడం కానీ చేస్తున్నాను మమ్మీ ఆడుకొని వచ్చేస్తున్నాను అన్న అయితే ఎప్పుడు ఐదుకి ఐదున్నరకి ఆరు గంటలకు వచ్చేస్తున్నారు మేడం అది ఉన్నది రూల్స్ ఉండడం మాత్రం అదే టైం అబ్బాయిది అయితే ఆ రోజు మాత్రం శనివారం ఆరున్నర అయిపోయింది ఆరున్నర అయితే బాబు ఇంకా రాలేదు ఏటికి రాలేదు నాకు ఏదో భయపడుతుంది ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి చొద్దాం అనేసి స్కూల్ దగ్గరికి రెండు రౌండ్లు వేసాను మేడం అక్కడ కూడా లేరు అక్కడ లేపడం బట్టి మా ఆయన గారిని ఇంట్లో ఉండి మన మా ఆయన గారిని నేను తీసుకుని వెళ్ళాను అర్జెంటుగా ఏమో మాయా ఇప్పుడు ఎంత టైం అయిపోయింది ఇంకా రాలేదు నాకు ఏదో భయం వేస్తుంది ఒకసారి రా స్కూల్ దగ్గర కూడా ఎతికాం కదా అక్కడ దొరకలేదు అనేసి వడపరుకు అరక బీచ్ మొత్తం ఈ బీచ్ అంతా కలిపి జగదాంబ ఏరియాలో తిరిగేసాం ఎక్కడ కూడా ఇంప్రెషన్ తెలియలేదు కనిపించలేదు కూడా అలాగే నైటు ఈ ఆరున్నర నుంచి మొత్తం రెండున్నర దాకా తిరిగాము నైటు తిరిగి 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 డెస్ట్ వచ్చి బయటని కూర్చుడిపోయాము మళ్ళీ ఒక గంట అలా గోడ అలా గోడతో సేరబడిపోయాము సేరబడిపోయి మళ్ళీ నాలుగు గంటలకు వదిలి నాలుగు అయ్యింది మళ్ళీ నాకు భయం వేసింది లేసాను లేచి మళ్ళీ మా ఆయన తీసుకొని స్కూటీ మీద ఈ రెండున్నర నాలుగు గంటల నుంచి ఉదయం పది వరకు తిరిగాం మొత్తం అంతా తిరిగి 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 అయ్యే ఎక్కడ కనిపించలేదు ఇడు ఉన్నట్టుగా అయితే ఈ ఏరియాలో ఉన్నట్టుగా అయితే ఇంటికి వచ్చేసాను అంతే ఏరియాలో లేడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు ఆ అబ్బాయితో పాటు పద కంప్లైంట్ వేస్తామనేసి మా ఆయన గారిని తీసుకుని నేను కంప్లైంట్ ఇచ్చేసాను వాళ్ళు కూడా అడిగారు అని ఎన్ని గంటల వెళ్ళిపోయాడమ్మ ఏటి బట్టి వెళ్ళిపోయాడు అని అసలు కూడా అడిగాను సరే అలా నేను సనివారి బాబుని దయబెట్టేసి నేను అబ్బెప్పేసి వచ్చాను అక్కడి నుంచి ఎప్పుడు ఆరున్నరకి ఆరుకి వస్తాడు అలాడు ఏడైంది ఇంకా రాలేదు కూడా మరి దేనికి వెళ్ళిపోయాడు అనేది తెలియట్లేదు అయితే ఇంట్లో వాళ్ళు ఏటేమైనా అన్నారు ఏటమంటే ఇంట్లో వాళ్ళు అయితే మేము ఏమీ అనలేదండి ఒకడే బాబు మా కుటుంబం అందరికీ ఒక్కడే ఇంకెవరు లేరు అందుకనిసం వారు ఆ అబ్బాయి బట్టి అబ్బాయి వెళ్ళిపోయాడు అని మాకు డౌట్ వస్తుంది దేనికనేది తెలియట్లేదు మీరు యాక్షన్ తీసుకోండి అన్న ఆ అబ్బాయితోనే వెళ్ళాడని మీకు ఎందుకు డౌట్ వచ్చింది ఇంతకుముందు ఎప్పుడైనా చెప్ ఆ అబ్బాయితో ఎందుకు వెళ్ళాడని అంటే ఆ రోజుల్లో రాలేదనేసి మేము టీచర్ నెంబర్ ఒక అబ్బాయి కాడ మేము నెంబర్ తీసుకున్నాము మేడం మరి బాబు స్కూల్ దేబెట్టాను కదా బాబు ఎందుకు రాలేదు మేడం మరి ఎక్కడికి వెళ్ళాడు బాబు అనేసి మేము టీచర్ని అడిగాము అమ్మ ఎవరితోటైనా తిరగడం కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారేటి మేడం ఎక్కువగానే అని అనేసి అడిగితే ఒక అబ్బాయితో తిరగడం చూశానమ్మా ఆ అబ్బాయితో వెళ్ళాడని మాకు డౌట్ వస్తుంది ఆ అబ్బాయిని కూడా చూడండి ఒకసారి అన్నారు అయితే అమ్మాయి అబ్బాయి నెంబర్కి మేము వెంటనే నెంబర్ ఇచ్చారు మాకు ఆ నెంబర్ మేము తీసుకొని మా సెల్తో మేము కాల్ చేసాం వాళ్ళ తల్లికి అమ్మ మీ తోటి మా అబ్బాయి వెళ్ళాడంట దయచేసి మా అబ్బాయి కానీ మీ అబ్బాయితో వచ్చాడు ఏంటంటే ఉండండి అమ్మా మా అబ్బాయి కనిపించట్లేదు మీ అబ్బాయి గురించి నేనే చెప్పగలమ్ అమ్మా మా కొడుకు కూడా కనిపించట్లేదు ఏటో తెలియట్లేదు అయ్యా అయితే మా అబ్బాయి కూడా కనిపించట్లేదు మరి రెండమ్మ ఒకసారి కంప్లైంట్ కూడా ఇద్దాము ఇద్దరిమో మేము వంటం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మీరు అర్జెంటుగా రావాలని అండి వాళ్ళు కరెక్ట్గా ఒంటి గంటన్నరకు వచ్చారు మేము ముందరి కూర్చొని వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పక్క మేము పక్క వెతికాము వాళ్ళకి మీకు దొరికితే మాకు హ్యాండ్వర్క్ చేయండి మాకు దొరికితే మీకు హ్యాండ్వర్క్ చేస్తాం ఇక్కడే అబ్బాయి అంటున్నారు ఎతికారు మీ ప్రయత్నాలు మీరు చేశారు కంప్లైంట్ ఇచ్చారు మీరు కూడా రెండు రోజుల నుంచి నాతో కూడా టచ్లో ఉన్నారు ఇంకా దొరకలేదు మేడం ఏమైందో ఏంటో ఎక్కడ దొరికాడు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకు వెళ్ళినట్టు అయితే మేము ఎతికి ఎంత ఎతికినో అబ్బాయి కూడా మాకు దొరకలేదు దొరకపోతే పేపర్లో కూడా మేము ఫోటోలు పెట్టడం ఫోటో పట్టుకొని తిరగడము సింహాచలం ఇవన్నీ ఎతకడము చేసాం దేనికైనా బెటర్ అనేసి ఆదివారం నైట్ మాకు ఏడు గంటలకు కాల్ వచ్చింది ఏడు గంటలకు ఎవరో కుర్రాడు సింహం మేము ఫోటోలు పడితే ఒక అబ్బాయి ఫోటో పంపించాను తెలిసిన కుర్రాడు ఆ అబ్బాయి ఏమన్నాడంటే ఫోన్ చేసి అక్కాక బాబు కనిపించట్లేదు కనిపించట్లే అంటే స్కూల్ నుండి వెళ్ళిపోయారా మీకే ఫోటోలు పెట్టాము మీకు ఏమైనా కనిపిస్తే మాకు కూడా చెప్ప బాబు నేనైతే మాత్రం జగదంబ జగదాంబాదారు చూసానాక అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళిపోయాడని తెలియట్లేదు అని అన్నారు మేము జగదాంబాదారి ఎత్తుకాము అక్కడ కూడా లేరు ఆ అబ్బాయి తెలిసిన అబ్బాయి సింహాచలాన్ని ఇడుముళ్ళుకి వెళ్తే ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఫోటోలు పంపిస్తే అబ్బాయి అన్నాడు అరే తమ్ముడు ఎవరు అబ్బాయి ఫోటోలు వచ్చాయి ఆ అబ్బాయి ఫోటో ఇక్కడ మీ సింహచలం మాకు కనిపించాడు ఆ అబ్బాయిలే ఉన్నారు సింహాచలం అని అన్నారు మేము విడిములు తీయడానికి వచ్చాము ఇక్కడ కనబడ ఉన్నారు అనగానే మాకు ఇంప్రవెన్స్ చేయగలి నలుగురు ఒక బండి మీద మేము పంపించాము అర్జెంటుగా ఏడున్నరకి వెళ్ళారు ఇక్కడ నుంచి ఆదివారం నైట్ ఏడున్నరకి వెళ్ళి సింహాచలం రెండున్నర దాకా అక్కడే వెతికారు ఫోటోలు ఇచ్చాం మేము తీసి ఎవరిని అడిగినా లేదా మా బాబులు ఇద్దరు బాబులు ఇక్కడే ఉన్నారు సింహాచలం ఉన్నారు మాకు కనిపించారు ఉదయం టిఫిన్ చేశారు మా షాపుల దగ్గర బటన్ కజ్జరు అమ్మే దగ్గర కూడా పనిచేశారు అక్కడ ఉన్నారు మేము చూసామని మాకు ధైర్యం వచ్చిన ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అయితే ఎక్కడికి వెళ్ళలేదు వీళ్ళు ఇక్కడ తప్పించి ఇంక ఏరియాలో వెళ్ళదని కోనేడు దగ్గరికి వెళ్ళి ఎతికారు మా తమ్ముడు గారు సింహాచలాన్ని మా తమ్ముడు మా ఆయన ఎతికితే వచ్చాడు బాబు కోనేడు దగ్గర కూడా వచ్చాడు బాబులు ఇద్దరు బాబులు వచ్చారు ఈ బాబు వచ్చాడు అమ్మా ఈ ఫోటోలో ఉన్నాడు చూడండి అమ్మా మేడం మీకు క్లియర్గా చెప్పండి అంతే ఫోటోలో ఉన్న అబ్బాయే వచ్చాడు అమ్మ మేము క్లియర్ చూసాం చెప్తున్నాను అన్నారు సర్లేని అది అల్లా రెండున్నర దాకా వెతికి తిరిగి వస్తారు వచ్చేస్తే ఎక్కడ కూడా దొరకలేదు బాబు సరే ఉదయం నాలుగు అవ్వతే మళ్ళీ కొడుకుతో నాలుగు అవగాలి మా ఆయన గారు ఏడ్చుకోను చాలా ఫాస్ట్గా ఒక్కడే ఆటో మీద వెళ్ళిపోయాడు ఇతను వెళ్ళిపోయినంటే నేను ఇటు రౌండ్ వేస్తానులే నువ్వు మళ్ళీ వాటి వెళ్ళు ఇతను మా ఆయనగారు గారు అన్నారు నాకు తెలిసినట్టు చిహ్నాచలన్నే ఉండి ఉంటారు నేను అక్కడికే వెళ్తాను మా ఊళ్ళు కూడా రప్పిస్తానని వీళ్ళ బావగారిని మా ఏరకోటిని మా ఆడబొట్టిని అందరు రప్పించి ఇతను వెళ్ళిపోయి ఇతను వెతికాడు నేను ఈ లోకల్లో వెతికాను ఇక్కడ ఇతను నాలుగున్నర నుంచి పదకొండున్నర దాకా వెతికి వెతికి మళ్ళా రెండున్నర దాకా వెతికారు ఇంకా ఎక్కడ కనబడలేదు సర్లే మీరు స్టేషన్కి వెళ్ళండి ఒకసారి ఎస్ఐ ఫోన్ చేశారు వెళ్ళాం ఎస్సీ దగ్గరికి వెళ్ళాం అలా చెప్పాం సింహాచలం ఉన్నాను అంటున్నారు సార్ మరేటి సార్ అంటే ఉన్నారమ్మా అయితే అలాగా పర్ద పదంటమ్మా అనేసి అన్నారు ఆలో పక్క మేము మీకు దొరికితే మాకు చెప్పండి అమ్మా మాకు దొరికితే మేము చెప్తే మీ పల్ మా ఫలిత మేము చేసేస్తాం మీ పలితం మీరు చేయండి అంటే అన్నారు మొత్తం నాలుగు రోజుల నుంచి వెతకడమే వెతకటం అసలు మేము కూడా ఆగలేదు మేడం ఇంటికి వచ్చి కూడా కూర్చోవడం కానీ రెస్ట్ కానీ అసలు ఏమనేది కూడా మాకు లేదు ఏం మా ధైర్యం ఏంటనుకున్నామంటే ఇతనుకు సింహాచలం ఉన్నారు ధైర్యం బట్టి మా తమ్ముడు ఇళ్ళందరూ అక్కడే ఉంటారు ఏదో మాల్లో దాగుంటారు అన్న నానే భయపడ్డానంటే గౌకుని ఎవరైనా ఏదైనా చేస్తారో ఏమో ఇడు ఉన్నట్కైతే ఇంటికి వచ్చేస్తాడు కదా అప్పుడు నాటి బట్టి సరే మరి ఇంపర్మేషన్ ఇప్పుడుకి వచ్చి ఇంతమంది ఫోటోలు పంపించి ఎవరైనా ఏ బాబాయినా ఫోన్ చేస్తారని ధైర్యమే నేను ఎక్కడ దొరకలేదు దొరకకపోతే ఇంక ఇదని అనేసి మళ్ళీ మేము ఎస్ఏాం ఎక్కడ దొరికారు ఏం అయితే ఇది అల్ల ఏరియా సింహాచలం ఇదంతా వెతికేస్తాం తిరిగిస్తారు వెళ్ళి తిరిగేసి లాస్ట్కి ఆర్కో బీచ్ దగ్గర ఉన్నారని మేము ఇంకా సింహాచలం బయలుదేరడానికి బట్టలు గట్లు సర్దుకున్నాం రేపు నేను వెళ్దాం అనేసి వెళ్ళపోయినప్పుడు మేము జగదంబ కూడా దాటేస్తాం ఆ పిల్లడాలు తల్లి ఫోన్ చేసి పిల్లలు మాకు దొరికారు ఆర్కో బీచ్ దగ్గర బీచ్ని ములుగుతుండే మాకు దొరికారు ఎమర్జెంటీ బీచ్లో స్నానం చేస్తున్నారు ఇద్దరు కనబడ్డారు ఆటో ఎక్కిస్తాం ఎమర్జెన్సీ మీరు వంట పోలీసుల దగ్గరకు వచ్చాను నేను అడిగాను నిజం చెప్పండి అమ్మా నిజంగా మీకు దొరికారా లేదా లేకపోతే మీరు ఇలాగ అంటున్నారా మేము వెళ్తున్నాం మన ఆల్రెడీ చాలా మందిని కూడా లేదు దొరికారు ఆ ఇద్దరు పిల్లలు మా చేతిలోనే ఉన్నారు మా అబ్బాయి మా దగ్గర ఉన్నాడు మీ అబ్బాయి కూడా ఉన్నాడు వచ్చేనా అని మేము టేషన్కి వెళ్ళాం అల్పనాడికి మేము అక్కడ కూర్చుంటూ తీసుకొని వచ్చి ఇంతకీ ఎందుకు వెళ్ళారు ఈ మూడు రోజులు మూడున్నర రోజులు వెళ్ళి తినడానికి తిరగడానికి డబ్బులు ఆ డబ్బులు అనేది తెలిట్లు పని చేసాము మేము పని చేస్తే ఒక్కొద్ద టిఫిన్ దగ్గర పని చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు చెరుకు వంద ఇచ్చారు కజ్జూరం కొడ దగ్గర పని చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో మేము ట్రావెల్ చేయడం తినడం అవి చేసాము అక్కడే తిరిగాము కొండ మీదే ఉన్నాము అని అనేసి చెప్తున్నాడు బాబు ఎందుకండి అంత స్ట్రెస్ ఎందుకు తీసుకున్నారు అంత పని చేసి తిరగాలి చదువుకునేది కూడా ఎయిత్ క్లాస్ కదా ఏం ఒక అమ్మగా మీకు ఏం చెప్పాడు అసలు బాబు బాబుని మేము అడిగాము ఎందుకురా మరి ఏటికి వెళ్ళిపోయి దేనికని అనేసి నీకు అనేది ఒకటి ఉంటుంది కాలోచన ఉంటుంది కదా నీకు చదవడానికి ఇంట్రెస్ట్ లేదా చదువుదామని ఇది లేదా అనేసి మేము అడిగాము బాబు ఏంటంటున్నాడంటే చదవాలని నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు చదువుకోవాలని లేదు ఆ అబ్బాయి కూడా అలాగే చెప్పాడు ఇంట్లో ఉంటే వీళ్ళు ఇలాగే చదవమంటారు వీళ్ళు ఇంట్లో ఉంటే ఇలాగే చదవమంటారు ఇంక ఇంట్లో ఉండకూడదు చదువుకు చదివితే ఇలాగే ఉంటుంది పద వెళ్ళిపోద్దాం అనేసి ఆ అబ్బాయి చెప్పగల ఈ అబ్బాయి కూడా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయి కొన్ని రోజులు ఉండి తిరిగి ఇంటికి వద్దాంలే అని అనేసి అబ్బాయి అంటున్నాడు మరి వద్దామని మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదని అంటే వచ్చేద్దాం అనుకుంటున్నాను మమ్మీ మరి అందుకే ఆరుకోపించేదాకా మేము వచ్చాము అక్కడ ములిగాము అనేసాను అంతలో వీళ్ళు నువ్వు మాకు చెప్పారు దొరికారు ననేసి అంతేమే ఏనా ఏం చదువు అంటే ఇష్టం లేదా ఎందుకు వెళ్ళిపోయారు చిన్న వయసు కదా ఎవరైనా ఏదైనా చేస్తే అక్కడ చదువుకోవడానికి అలాగా ఇబ్బంది పడతారని ఇద్దరం అక్కడ నుండి అలా సంవత్సరం వెళ్ళాం అక్కడ ఒక రోజు అంటే అటు నుండి అలా ఆర్టీస్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ వచ్చిన తర్వాత ఆర్కే బీచ్కి వచ్చాం వచ్చిన టైంలోనే ములిగి ములిగిసినప్పుడు వచ్చేది బోటికి నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అమ్మ పట్టుకొని వంటం పోస్టర్ని తీసుకెళ్తే అక్కడ ఉన్నా ఎక్కడ పని చేశారు ఏ తిన్నారు అసలు తినడానికి ఎక్కడ పని చేశారు అదే నూడిల్స్ షాపులతో చేసాం నూడిల్స్ అక్కడ పని చేశారా ఎంత ఇచ్చారు మరి చెరుకు వంద ఉంది ఇచ్చారు అటెండ్ కొద్ది షాప్ దగ్గర పని చేస్తే అటెండ్ వద్ద అటెండ్ ఆర్కే వస్తాం మరి వాళ్ళు అడగలేదా మీరు ఎవరు ఎందుకు పని చేయడానికి వచ్చారని వాళ్ళు అడగలేదా నూడిల్స్ షాప్ వాళ్ళు అడిగితే ఇద్దరు ఇంట్లో అంటే అలాగ చదువుకోవడానికి ఇష్టం లేదని చెప్తే ఉండమని అక్కడ ఉన్నాం కొండల్స్ షాప్ దగ్గర అబ్బాయికి ఇష్టం లేదు చదవంటే నీకు ఇష్టం లేదా నువ్వెందుకు వెళ్ళావు మరి రమ్మన్న ఇద్దరం భయం లేదా అన్ని తెలుసా ఊరంతా తెలుసా సరే మరి భయం లేదా మధ్యలో అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి డాడీ దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపించలేదు నీకు అనిపించింది కొన్ని రోజుల తర్వాత అలా వచ్చేద్దామని కొన్ని రోజులు అంటే ఎప్పుడు అనిపించింది ఒక నాలుగు ఆరు రోజులు అలాగ ఉంది స్వచ్ఛత అక్కడ ఉన్నాం కొన్ని నాలుగు రోజుల తర్వాత వచ్చేసిన టైంలోనే అలా పట్టుకుంది అన్నీ ఆటలు పట్టుకెళ్తే వంట పోస్టర్ని తీసుకొచ్చారు మీరు ముందు నుంచే ప్లాన్ వేసుకున్నారా ఇలా వెళ్ళిపోవాలి అని మధ్యలోనే మధ్యలో ఉంటే స్కూల్లో ఉన్నప్పుడే చెప్తే ఇద్దరు వస్తా ఇద్దరు మాట్లాడుకున్నారా ఇలా వెళ్ళిపోవాలి చదవాలంటే ఇష్టం లేదని తిరిగిన సూటర్లో తిరిగి తిరిగి చాలా బాధపడ్డాము సార్ కొండ సింసం కొండ కిందకి పైగా అయితే నేను ఎక్కిపోయింది ఎక్కడం తిక్కడము అలాగ మూడు రోజులు తిరిగాను మూడు సార్లు ఎక్కి దిగి కావలి పచ్చినప్పుడు అయిపోయి మంచిగా కాసు సరిగిపోయాం ఎక్కడైనా కనిపించ నాన బాధలు పడ్డాం రాలేదేనో పక్క వెళ్ళి చాలా కష్టపడ్డాం కష్టపడినా సరే అసలు ఫలితం లేకుండా అయిపోయింది ఏడ్స్ అర్థం అక్క తిరిగి 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 ఏసీలు తెలియక ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత బాబు చూస్తే బాబు ఉన్నాడు మాకు అడుక్కడే ఎక్కడికి వెళ్ళిపోయాడు పూర్తి మా వాడి ఇంట్లోనే ఏమైనా బాగును ఎవరు మీటి అన్నము అలాంటప్పటికి ఎందుకు వెళ్ళాడు ఆ కుర్రోడు ఈ మధ్యలోనే కలిసాడు కలిసింది కాని ఆ కుర్రోడు పట్టి ఆ కుర్రోడు ఇలా తయారయ్యాడని స్కూల్లోనూ చాలామంది చెప్పాలి చెప్పిన తర్వాత మా అన్న బాధపడ్డా ఎందుకో తిరుగుతున్నాడు నీ కోసం కదా బాధపడుతున్నాము మాము నాకు సిజీ అంతే కనీసం ఏడు సంవత్సరాలు పెట్టి నేను ఎక్కడ బయటికి వెళ్ళట్లేదు బోట్లు చేరిపోయింది మేము ఎలా బతికితాము ఉంటాము అనేది నీకు తెలుసు కదా కనీసం తల్లిదండ్రులు ఫోన్ నెంబరు తెలుసు కనీసం మా మొక్కలు గడ చూడలేదు పాప మీ చెల్లి చూస్తే మీ చెల్లిగడ్డ చాలా బాధపడుతుంది అన్నీ మా ముగ్గేసి నీకు ఎలాగలే ఎలా వెళ్ళాలనిపించింది నీకు అని చెప్పుకోం ఇంకా రాగాలి కనీసం అస్సలు వచ్చిన కనీసం మాట్లాడలేము అంత ఆడలేదు రాత్రితో రాత్రి ఇష్టసారంగా మళ్ళీ పారిపోతున్నాడు ఏమని అడిగితే చెప్పట్లేదు మా భయపడుతున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్తాం మేడం మేము ఎంతకైనా తిరుగుతాం పిల్లల కోసమే మా బ మా జీవితాలు చూస్తే బాగలేవు మేము ఎంతకైనా పరిగెడతాము ఎప్పుడు ఇలా సీయలేదు ఇదే ఫస్ట్ టైం ఎవరు మాటలు వినేసి పిల్లడు వీళ్ళు పని అయితేనే మా అడుగుతున్నా అనేసి చెప్పట్లేదు ఏమనిది కరెక్ట్ కానీ మాకు చెప్తే కదా మా తెలిస్తే అది ఎప్పటికర్లలేదు ఆ ఫ్రెండ్స్ ఆ కుర్రోడు అలాగే రెండు మూడు సార్లు వాళ్ళు బయటికి వెళ్ళిపోయాడు అంట వాటి బట్టి ఈ కుర్రోడును ఇటు తీసుకెళ్ళిపోయాడు అంట అలాగే కొండ మీద కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పాలి పిల్లడిని ఆ పిల్లడంట ఒకటి పని చేశాడు అంటే చేస్తేనే పిల్లడిని అక్కడ ఏదో చేసాడంట కుర్రాడు ఆ కుర్రోడు చేయగల ఆ అవతల పంపించాలని పంపించగలి కుర్ర అంటే కొట్టేసి ఈడ్చుకెళ్ళిపోయాడు కుర్రోడు అవతల కుర్రాడు కాడ ఇక్కడ రాగల అడిగితే ఎంత అడితే చెప్పా ఈజీగా చెప్పాడు కనీసం మా కోసం అర్థం చేసుకొని ఇప్పుడైనా శుభ్రంగా చదువుకో స్కూల్లో చూస్తే అసలు పట్టించుకోవట్లేదు స్కూల్ నుంచి ఇంతవరకు కనిపించలేదు నాలుగు రోజులు పెట్టి తిండి తిప్పలేకంటే అందరూ తిరుగుతున్నాము మీ మాయలు మీ మామలు అందరూ తిరుగుతున్నాము ఎందుకు వెళ్ళిపోన్నావు మా మొక్కలు చూసాను ఇంటికంటే శుభ్రంగా ఒక స్కూల్కి వెళ్ళాలంటే నేను టీసీ తీసుకొచ్చి ఏ రోజు వేస్తాను అంటే ఆ స్కూల్లోనూ ఒక్కరు అలాగే తయారవుతున్నాను అంట అందరూ చెప్తున్నారు ఆ స్కూల్ మాల్పించండి మాల్పించేయండి ఆ టీసీ తీసుకొని ఏ రోజు వేద్దామని చూస్తున్నాం మేడం చూస్తారు కదా ఈ కన్నతల్లి ఆవేదన కన్నీళ్ళు అయితే వివరించలేనిది ఒకవైపు ఏడేళ్ల క్రితం ఓ ప్రమాదంలో భర్త తన చేయిని కోల్పోవడంతో ఏమీ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆమె ఒక చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది ఒక్కగానొక అబ్బాయి తను కూడా అనుకోకుండా స్కూల్ నుంచి వెళ్ళిపోవడంతో నాలుగు రోజుల నుంచి నిజంగా కంటి మీద లేడు నిద్రాహారాలు లేకుండా వాళ్ళు వెతకని చోటు లేదు చివరికి అయితే అబ్బాయి వాళ్ళ చెంతకు చేరాడు ఆనందం అయితే ఉంది అయితే ఆ తల్లి కన్నీటితో ఒకటే మాట చెప్తుంది పిల్లలు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ కన్న తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎలా విలవిల్లా ఆడిపోతారు అనే విషయం కూడా గమనించండి అంటూ ఆ తల్లి చెప్తోంది నిజానికి పిల్లల భవిష్యత్తు కోసం కన్న తల్లిదండ్రులు ఎంత ఎఫర్ట్స్ పెడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ కొంతమంది పిల్లలు తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు చిల్లరి చేష్టల వల్ల ఇంట్లో వాళ్ళే కాదు బంధువులు ప్రతి ఒక్కరికి కూడా అదొక రకమైనటువంటి బాధలోనికి వెళ్ళిపోవాల్సి వస్తోంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఫైనల్ గా అయితే వాళ్ళ అబ్బాయి వాళ్ళ చెంతకు చేరాడు కెమెరా పర్సన్ ఇమ్రాన్ లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్